वेलकम टू नागवेणी किचन चुस्कबे रेसीपी गुत्ति वंकाय पोड़ी कूर चेसुकोबो पोड़ी कूर चाले चाला बहुत इला ट्राई चयी इपड़ मूड स्पून पल्लील तीसको इला फ्राई चुस्काली रेंडु स्पून पच्चनपप्पु वेसुकोवाली इला लाइट फ्राई चेसुकुंटू मनं वेपुकुंटे चाला बागुंटुंदी। इप्पुडु रेंडु स्पून उद्दिपप्पु वेसुकुन्नामु उद्दिपप्पु इप्पुडु कोंचेम वेगिन तर्वात इप्पुडु मनं एंडु कोब्बरी मुक्कलु कोद्दिगा वेसुकोवाली ఒక చిప్పలో ఒక పావు వంత వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు। కొబ్బరి ఇప్పుడు ఒక 7-8 ఎండుమిర్చి వేసుకోవాలి। ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ధనియాలు యాడ్ చేసుకోవాలి। 2 స్పూన్లు ధనియాలు వేసుకున్నాము, 1.5 స్పూన్ జీలకర్ర వేసుకున్నాము, 2 స్పూన్లు నువ్వులు వేసుకున్నాము। ఇప్పుడు అన్ని కలిపి మళ్ళా ఒకసారి ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు లాస్ట్ లో ఒక 20 సెకండ్స్ లో మనం అట్లా దించేటప్పుడు ఇట్లా మనం చింతపండు ఏనీ లేకుండా తీసేసి శుభ్రంగా వేసుకోవాలి। వేసుకొని అది కూడా ఒక్కసారి లైట్ గా ఫ్రై చేసుకొని మనం చల్లార్చుకొని పొడిలాగా తయారు చేసుకోవాలి। ఇవన్నీ వేయించుకునేటప్పుడు తప్పకుండా మనం పూర్తిగా సిమ్ లో పెట్టే వేయించుకోవాలండి, అప్పుడే మనకు బాగా ఫ్రై అయ్యి బాగుంటుంది। ఇప్పుడు మనం అన్ని కలిపి మిక్సీ జార్ లో వేసుకొని పొడిలాగా తయారు చేసుకోవాలి। ఒక స్పూన్ రాళ్ళు కూడా వేసుకోవాలి। ఇప్పుడు మెత్తగా మనం పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం కొద్దిగా ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి। ఇట్లా తొక్క తీసేసి ఒక 15 వరకు వేసుకున్నానండి। గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। మరి బర్క కాకుండా కొంచెం మెత్తగానే మనం పౌడర్ చేసుకోవాలి। ఇప్పుడు మనం మామూలుగా గుత్తి వంకాయకి ఎట్లా కట్ చేసుకుంటామో వంకాయలు అదే మాదిరి కట్ చేసుకోవాలి। కట్ చేసుకొని ఉప్పు వేసుకొని మనం వాటర్ లో వేసుకోవాలండి, లేకపోతే మనకు కలర్ చేంజ్ అయిపోతాయి। ఇప్పుడు ఈ పౌడర్ లో మనం ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। వేసుకొని ఇప్పుడు చేత్తో మనం ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి। ఇట్లా మనం బాగా కలుపుకోవాలండి। ఇలా మనకు కొంచెం మనకు గ్రేవీగా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి। 3 స్పూన్ల అయితే మనకు ఆయిల్ సరిపోతుంది। ఇప్పుడు మనం వంకాయలో స్టఫ్ చేసుకోవాలి। ఇట్లంతా బాగా మనం గట్టిగా ఇట్లా మనం చేత్తో అనుకుంటూ మనం పెట్టుకోవాలి। అన్ని ఇదే మాదిరి పెట్టుకొని మనం ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి। ఇప్పుడు మనం వంకాయలు మనం ఫ్రై చేసుకోవడానికి ఒక బాండిల్ పెట్టుకొని మనం దాంతో కొంచెం ఆయిల్ వేసుకోవాలి। గుత్తి వంకాయ పొడి కూర కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి। నేను మళ్ళా ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను। ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి। ఇప్పుడు ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం వంకాయలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి। మనం వంకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు మనం దాంట్లో ఉండే స్టఫింగ్ పౌడర్ అంతా బయటికి రాకుండా మనం ఫ్రై చేసుకోవాలి। ఈ గుత్తి వంకాయ పొడి కూర మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి, ఒకసారి అయితే ట్రై చేయండి। ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి। గరిటతో గాని స్పూన్తో గాని ఇట్లా మనం ఒక్కొక్కటి మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి। ఎక్కువ ఆయిల్లో పెట్టడం వల్ల మనకు త్వరగా మాడిపోతుందండి, సిమ్లో గాని మీడియం ఫ్లేమ్లో గాని పెట్టుకోవాలి। ఇప్పుడు మనకు వంకాయలు మెత్తబడిన తర్వాత మిగతా పౌడర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి। ముందుగా యాడ్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం మాడిపోతుందండి, అందుకని మనం లాస్ట్లో వేసుకోవాలి। ఇప్పుడు వేసుకున్న తర్వాత మనం కలపకుండా మూత పెట్టి మళ్ళా ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి। ఇప్పుడు మనం మూత తీసి ఒక్కసారి కలుపుకోవాలండి। ఈ వంకాయ పొడి కూర మనకు అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి, చపాతీలోకి రోటీలోకి అన్నిటిలోకి తినొచ్చు। ఖచ్చితంగా ఈ రెసిపీ చాలా నచ్చుతుందండి, ఒకసారి అయితే ట్రై చేయండి। ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి। మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది।